మొదటి శక్తిపీఠం గురించే తీసుకుందాం. లంకాయాం శాంకరీ దేవి ఉన్నది ఎక్కడ? కొలంబో. కొలంబో ట్రింకోమలి. సముద్రము ఒడ్డున ఆ హలలు గోపురం పైన తాకుతూ ఉంటాయి. అక్కడ నిలబడితే ఆ క్షణము ఆ హల వచ్చి తీసుకెళ్తుందా అన్న భావన కలుగుతుంది, భయం కలుగుతుంది. కానీ ఆ హలలు అలా దేవాలయం ప్రాకారానికి మాత్రమే తాకుతుంది తప్ప ఒక చుక్క నీళ్లు లోపల ఉడబడవు. సముద్రము ఎంత పెద్దగా ఉంటుంది, అక్కడున్న గుడి ఎంత చిన్నగా ఉంటుంది, ఆ సముద్రం ఇలా చూస్తే మన కను చూపు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. ఒక్కొక్క హల నాకు తెలిసి అర్ధ కిలోమీటర్ పైకి లేస్తుంది, అయినా లోపలికి రావు. అంటే అమ్మవారి యొక్క పవర్. అక్కడ మా 18 శక్తిపీఠాలలో అమ్మవారు నేను మీకు చెప్పినట్టుగా ఇలా 9 ఇలా 9 పట్టుకొని ఇలా వేసిన తర్వాత అమ్మవారి యొక్క ముఖము అంటే కంఠము వరకు శిరస్సు అంటారు కదా, ఈ శిరస్సులో నేత్రములు అలాగే నోరు నాలిక కర్ణములు అలాగే కనుబొమ్మలు నెత్తి వెంట్రికలు లలాటము అలాగే భ్రువోర్ మధ్యము అలాగే ఈ యొక్క వెంట్రుకలలో ఉన్నటువంటి పూర్తి శక్తి కంఠము వరకు ఎక్కడ పడ్డదంటే ట్రింకోమలి. అందుగురించే మొదటి పీఠమైంది. మొదటి పీఠం అంటే మొండమి లేని శరీరం అంతా పనిచేయదు కదా, అంతే కదా. అందుగురించే లంకాయాం శంకరీ దేవి అమ్మవారి దగ్గర పడ్డటువంటి మొదటి పీఠము అమ్మవారి యొక్క కంఠము. ఈ కంఠము వరకు ఎన్ని ఉన్నాయో అందులోనే కర్ణములు నాసికము అలాగే జిహ్వము పెదవులు నేత్రములు భ్రువోర్ మధ్యము అంటే కనుబొమ్మలు లలాటము అంటే నుదుటి రాత అమ్మవారి వెంట్రికలు. అందుగురించే ఆ శాంకరీదేవి అమ్మవారు ఎంత శక్తివంతమైందంటే ఇప్పటికీ కూడా అమ్మ నాకు తెలిసి అక్కడ అమ్మవారికి రక్తాభిషేకం కూడా చేస్తారు. మామూలుగా ఇరు రాష్ట్రాలలో అప్పుడప్పుడు పండుగలు అప్పుడప్పుడు ఏదైనా దావతులు పార్టీలు చేసుకున్నప్పుడు మేమిక్కడ మైసమ్మ దగ్గర దావత్ చేసుకుంటున్నాము పండుగ చేసుకుంటున్నామని మేకలు కోస్తారు కదా. అవునండి, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మేకలు కోయమని ఏ అమ్మవారు చెప్పలేదు. మేకలు అలాగే ఇంకా ఏమేమో కోస్తారు కదా, ఏ అమ్మవారు చెప్పలేదు. నిజంగా ఒక అమ్మవారు చెప్పిందని చెప్పి ఈ యొక్క జీవహింస చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని నేను ప్రశ్నిస్తున్నాను, ఒక్కరి పేరు చెప్పండి. ఏదైనా అమ్మ రేణుకాదేవి కానీ మైసమ్మ కానీ ఎల్లమ్మ కానీ పోషమ్మ కానీ బద్దిపోషమ్మ కానీ లేదా గండి మైసమ్మ కానీ ఇంతమంది దేవతల దగ్గర చాలామంది ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు, అందులో నాకు తెలిసి తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే నెలలో ఆదివారం వచ్చిందంటే ఏదో అమ్మవారి దగ్గర పండుగ కదా. మరి ఏ అమ్మవారు చెప్పింది నాకు బలి ఇవ్వమని? ఇప్పుడు 84 లక్షల జీవరాశులలో మనము ఒక జీవమే, అంతే కదా. మనము ప్రాణముతోటి ఉండంగా మన కండ్ల ముందు ఒక జీవం ప్రాణం తీసేటువంటి అధికారము నీకు ఏ అమ్మవారిచ్చింది? ఆ జీవము ప్రాణం తీసినంతసేపు సంతోషపడతామే కదా, సంతోషపడతామే. అంటే అమ్మవారికి బలి, అమ్మవారికి బలి, అమ్మవారికి బలిస్తున్నాము, అమ్మవారికి మేక అంటే ఇష్టము, అమ్మవారికి కోడి అంటే ఇష్టము అని చాలా మంది బలి ఇస్తూ ఉంటారు కదా. ఏ అమ్మవారు చెప్పింది అనేది ప్రశ్న నాకు. ఇది వింటున్నారు అందరు కూడా, నిజంగా కూడా మరి ఏ అమ్మవారు చెప్పలేదండి, పూర్వం నుంచి మా పెద్దలు చెప్తున్నారు, అందు గురించే మేము చేస్తున్నాము. నిజంగా సౌమ్య గారు ఆ అమ్మవారు గనక చెప్పి ఉంటే, ఆ అమ్మవారు చెప్పిందే అనుకుందాం, చెప్పి ఉంటే ఆ బలి ఇచ్చినటువంటి ఆ మేక ఆ కోడి అక్కడ వదిలిపెట్టి పోవాలండి. వెళుతున్నారా? లేదు గురువు. నిజంగా అమ్మవారు గనక నీవుచ్చినటువంటి ఆ ఏదైతే బలి ఉందో నాకు రా అని చెప్పిందట, మరి ఎంతమంది వదిలిపెడుతున్నారు కదా. అప్పుడు అమ్మవారు ఎప్పుడు కూడా చెప్పలే. ఎందుకు గురించి రక్తాభిషేకం అంటే ఇదే సమయంలో నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, అమ్మవారి శిరస్సు రక్తముతోటి ఎప్పుడైతే మీరు గమనించండి, శిరస్సు ఖండనం చేస్తే ఇక్కడి నుంచి రక్తము విపరీతంగా ధారలాగా వస్తుంది. అందుగురించే ట్రింకోమలిలో ఉన్నటువంటి శాంకరీదేవి అమ్మవారికి రక్తాభిషేకం చేస్తారు. జీవహింస కాదండి, అంటే మీరు అంటుండొచ్చు రక్తం ఎక్కడి నుంచి వస్తుందని, ఖచ్చితంగా మానవుడి యొక్క రక్తం ఇస్తారు అక్కడ, మామూలు విషయం కాదు, రక్తముతోటి అభిషేకం చేస్తారు అక్కడ. మీరు ఇంతెందుకు, మానస సరోవరం అయినప్పుడు యమపురి అని ఉంటుంది అక్కడ యమద్వారము, యమద్వారం నుంచే ఆ యొక్క సరోవరం చుట్టూ నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ఐసులో ఇంతింత పెద్ద ఒక అడుగు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది కాలు, ఇంతవరకు ఐసులో అడుగు పెడతాము, అది తీస్తే పాదము పనిచేయదు, అయినా 70 కిలోమీటర్లు నడవాలి.
అక్కడ ప్రారంభించే ముందు యమద్వారం ఉంటది. యమద్వారం దగ్గర వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఆ యమద్వారం దగ్గర ఈ ఒక బొటన వేలును అక్కడ ఒక తల్వార్ అంటే ఒక పెద్ద ఖడ్గం ఉంటది. ఆ ఖడ్గముకు దీనిని ఇలా కోయాలి. కోస్తే అందులో వచ్చిన రక్తాన్ని ఒక 11 బొట్టులు అక్కడ వేయాలి. అంటే అక్కడ రక్తాభిషేకం అవసరం. అలా వేస్తారు. నేను వేశాను, నేను వెళ్ళాను చెప్తున్నాను కదా. అంటే అది రక్తాభిషేకం అంటే అలా అలా. ఇప్పటికీ కూడా శాంకరీదేవి అమ్మవారి దగ్గర రక్తాభిషేకం ప్రతి అమావాస్యకు చేస్తారు. కానీ జీవహింస కాదు, మేక కోడి కాదు. ఇది అందరు తెలుసుకోవాలి. అందుగురించే అక్కడ శాంకరీదేవి దగ్గర అమ్మవారి దగ్గర ఎవరైతే దర్శించుకున్న వాళ్ళు ఉన్నారో, చాలా మంది వెళ్ళారు, కొన్ని కొన్ని వందల వేల లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. నేను కూడా అక్కడ దర్శించుకున్నాను. దర్శించుకున్న అమ్మవారి యొక్క చరణాల దగ్గర ఆ ప్రాంగణంలో అమ్మవారి హోమం చేసే అవకాశం నాకు వచ్చింది. నేను అనుకోని వెళ్ళలే. అక్కడికి పోయినాక అమ్మవారి దర్శనం చేసిన తర్వాత ఆ పండితులు మన హిందూ ధర్మము ఈ అదృష్ట లక్ష్మి కార్యక్రమాన్ని చూసి నన్ను గుర్తించారు. ఇక్కడ మీరు ఇంత చక్కగా ఇంత గొప్ప వాళ్ళు ఇక్కడ వచ్చారంటే గొప్ప వాళ్ళం కాదండి, అమ్మవారి సేవకులం. మరి మీ యొక్క స్వహస్తాలతోటి అమ్మవారి యొక్క విజయ చాముండి హోమం చేస్తారా? ఇంతకంటే అదృష్టమేంది? 200 మందిని కలిసి వెళ్ళాము. అందరం చక్కగా కూర్చొని ఆ అమ్మవారి యొక్క ఆ హోమము 13 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పి ఆ శక్తిని అమ్మవారికి ధారపోసి వచ్చేసాము కదా. అలా ఆ జీవహింస అనేది పనికిరాదు. రక్తాభిషేకం మాత్రము లంకాయాం శాంకరీ దేవి.